హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అరచేతిలో సంపద ముద్ర కార్యక్రమానికి స్వాగతం. మన సంపదను మెరుగుపరుచుకోవడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎన్నో పూజలు దానాలు ఇస్తూ ఉంటాం. అందులో భాగంగానే కొన్ని కొన్ని ముద్రలు వేయటం వల్ల మన భవిష్యత్తును మరింత మెరుగ్గా చేసుకోవచ్చు. అదే అరచేతిలో సంపద ముద్ర. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు ఏ ముద్రలు వేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ వై రాజన్ నమ్ముద్రి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ వారం ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 17 తారీఖు వరకు కూడా ఏ రాశుల వారికి ఏ ముద్రలు మంచిదో తెలుసుకుందాం గురుగారు. ముందుగా మేష రాశి వారికి ఏ ముద్రలు వేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేయండి గురుగారు. ముందుగా శ్రీ మహా గణపతి దేవతోభ్యో నమః. వీక్షులకు అందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఈ ఏప్రిల్లో మనకి ఏంటంటే ఫస్ట్ న్యూ ఇయర్ వస్తుంది, అది వచ్చేసి మనకి ఉగాది ఫెస్టివల్. సో ఉగాది ఫెస్టివల్లో ఏంటంటే దీంట్లో ఇక్కడ ఆచారం ప్రకారంగా అంతా ఆ రోజు కొత్తగా పంచకాలు రాసి వారి వారి రాశికి నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకాలన్నీ కూడాను తీస్తారు. కాకపోతే అండి, గత సంవత్సరాల నుంచి బాధపడుతున్న పీడితులైన రోగితులైన దోషంలో ఉన్నవాడికి ఈ సంవత్సరం వరకు అందరికీ కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఉగాది నుంచి ప్రత్యేకంగా మనం చూసేవంటి హిందూ ధర్మ వీక్షకులందరూ కూడా వారికని శుభ ఫలితం కలిగించాలని మనం కోరుకుంటున్నాం. ముందు మనం మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే గురుగారు, ముందుగా ఈ వారం మేషరాశి వారికి ప్రత్యేకంగా గత వారం కన్నా కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి వీరికి ఈ వారం అంతా కూడా మంచి సమయం గోచరిస్తుంది. వీరు అనుకున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మంచి ఫలితం రావటం అనేది మనకి గోచరిస్తుంది. కాబోతే ఏంటంటే మీరు కొన్ని మీరు దానం అలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఎటువంటి దానం చేయాలంటే మీరు సూర్యుడికి నమస్కారం చేసి జలం దానం చేయాలి. జలదానం చేయాలంటే ఏంటంటే ఎదురుగా మనకు తులసి కోట పెట్టుకొని తులసి వృక్షం కానీ తులసి కానీ పాట్లాగా పెట్టేసుకొని దాంట్లో సూర్యుడు ఉదయించే సమయంలో మీరు మార్నింగ్ 5 to 6 ఆ టైంలో జలాన్ని తీసుకొని మనం ఎట్టయితే మనం నీళ్లు పోస్తుంటామో అదేవిధంగా కాపర్ చెంబు నుంచి నీళ్లు తీసుకొని ఆ కాపర్ చెంబులో నీళ్లు పోసి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను ఈ వారం అంతా పోసేసి ఆ తులసి చెట్టు దగ్గర కూర్చొనేసి మీరు నేను చెప్పిన వంటి ఒక ముద్ర మీరు పాటించారైతే ఈ వారం అంతా కూడా మీరు అనుకున్న వంటి ఏదైనా కూడా కార్యక్రమాలు ఏదైతే ఉందో అది మంచి గోచరించుతుంది. మీకు అనుకున్న వంటి ఒక పరిస్థితికి చేజారుతుంది. అది ఎటువంటి ముద్ర వేసుకొని ఎలా కూర్చోవాలని అనుకున్న పైన మనం మాట్లాడుకుందాం. అలాగే గురుగారు. ఓకే, ముందుగా మేషరాశి వారికి వేసుకోవాల్సినటువంటి ముద్ర మీరు ఈ రకంగా చిన్న ముద్ర మనం వేసుకోవాలి. ఎందుకంటే వారం వారం మనకి ముద్ర మారుతుంది, ఒక్కొక్క వారానికి డెవలప్మెంట్స్ పెరుగుతుంది కాబట్టి గత వారం కానీ ఈ వారం ఈ ఒక ముద్ర చిన్న ముద్ర వేసుకొని చెప్పినట్టుగా సూర్యుడికి నమస్కారం చేసి తులసికి నీళ్లు పోసుకుంటూ తులసి కోట దగ్గర కూర్చొని మీరు 45 నిమిషాల పాటుకి ముద్ర వేసుకొని ఇష్టనామంతో మీరు ఏదైనా జపం చేస్తే అయితే చాలా మంచి ఈ వారం మీకు గోచరిస్తుంది. అలాగే గురుగారు, మేషరాశి వారి గురించి తెలియజేశారు. అలాగే వృషభ రాశి వారు కూడా ఈ వారం ఏ ముద్ర వేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేయండి గురుగారు. వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగా ఉంది మీకు. ఎందుకంటే గత వారం కానీ ఈ వారం మీకు చాలా శుభ ఫలితం అనేది గోచరిస్తుంటుంది. ముఖ్యంగా మీరు గోకు దానం చేయడం చాలా శ్రేష్టకరమైన వంటిది. ఈ వారం అంతా కూడా శుభ ఫలితం గోచరించాలంటే ఇటువంటి ముద్ర వేసుకొని కూర్చోవాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ రకమైనటువంటి ముద్ర వేసుకొని పద్మాసనం వేసుకొని మీరు హ్యాపీగా కూర్చోండి. ఈ ముద్ర వేసుకొని మీరు తూర్పు కానీ ఉత్తర ముఖాన కూర్చొని మీరు సాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఏదైనా కూడా ఇష్టదైవాన్ని నామం, మీ కులదైవం కావచ్చు, ఇష్టదైవంగా నామం చేసుకొని జపం చేసుకోండి. మీరు అనుకున్న వంటి కార్యక్రమం అయితే ఉద్యోగపరంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ ముద్ర ద్వారా మీకు తొలగిపోయడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే గురుగారు, ఈ వారం మిథున రాశి వారికి ఏ ముద్రలు వేసుకోవడం మంచిదో తెలియజేయండి గురుగారు. మిథున రాశి వారికి ఈ వారం కూడా మంచిగా మనకు గోచరిస్తుంటుంది. కాకపోతే ఏంటంటే గత వారం కానీ ఈ వారం కొద్దిగా మీకు ఇబ్బంది కలుగుతుంది. కొత్త పంచాంగాలు వస్తున్నాయి మీకు దాంట్లో మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ప్రత్యేకంగా
ఎంత ప్రయాసపడినా ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి కూడా ఫలితం రావటం లేదు. చాలా వరకు కూడా నిరాశ పడుతూ ఉంటున్నారు. సో ఆ ఒక నిరాశ పడకుండా బ్రహ్మాండమైనటువంటిది మీరు దీనికి మీరు ఎటువంటి కూడా దానం జపాలు అక్కర్లేదు. మీరు ప్రశాంతంగా మీరు ముద్ర వేసుకొని 45 నిమిషాల పాటు పొద్దున సాయంత్రం కూర్చోండి. దీనికి ఒక పూట సరిపోదు మిథున రాశి వాళ్ళకి. ఉదయం సాయంత్రం అంటే మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 సమయాన్ని కేటాయించుకొని మీరు బ్రహ్మాండంగా తూర్పు ఉత్తర ముఖాన ఎక్కడైనా కూర్చొని మీరు ధారాళంగా మీరు ముద్ర వేసుకొని సాధన చేసినట్టయితే మిథున రాశి వారికి మంచి ఫలితం అనేది గోచరిస్తుంది. ఆ ఒక ముద్ర అనేది ఏ విధంగా వేసుకోవాలని పైన మనం మాట్లాడుకుంటాం. అలాగే గురుగారు, మనకి ముద్ర అనేది మీకు ఈ రకంగా ఉంటుంది. ముద్ర వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ఎప్పుడైతే కూడాను పడక పైన కానీ మరి ఇంకా ఏదైనా పైన కూర్చోవద్దు. నేలపైన కూర్చోటట్టు చూసుకొని ఎవరికైనా కూడా మానసికంగా శారీరకంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు లేచి కూర్చోలేని వాళ్ళు మాత్రమే వుడ్ చైర్ పైన కూర్చోవడం చేయడం వల్ల చాలా శ్రేష్టంగా భావిస్తాము. ముద్ర అనేటప్పటికి ఒక అద్భుతమైన దైవం ఇచ్చిన వంటి ఒక వరం. మనలో ఉన్న వంటి నెగిటివ్స్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి అది శ్రద్ధాభక్తితో మీరు వేసుకుంటే మీ యొక్క అనుకున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలాగే గురుగారు, కర్కటక రాశి వారికి కూడా ఏ ముద్ర మంచిదో ఈ వారం తెలియజేయండి గురుగారు. కర్కట రాశి వారికి కూడా ఈ వారం మంచి ఫలితం రావాలని నేను భగవంతుడు ప్రార్థిస్తాను. ముఖ్యంగా వాళ్ళు అనుకున్న వంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు సాగాలి. ఇంకా బయట విదేశాలు వెళ్ళడానికి కూడా వీజాస్ రావడానికి కూడా ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా కార్యక్రమము కాకముందు వాళ్ళకి కొద్దిగా నిరాశ చెందడం అనేది జరుగుతూ ఉంది. ఆ నిరాశ చెందకుండా మీరు గట్టిగా మంచి సాధన చేయండి. ఉద్యోగాలు కూడా మంచి ఫలితం లభిస్తుంది. కళ్యాణానికి కూడా మంచి శుభ ఫలితం గోచరించడానికోసం మనం గట్టిగా ఈ యొక్క సాధన మీరు ఉదయం సాయంత్రం ఈ ముద్ర వేసుకొని చేసినప్పటికీ మంచి ఫలితం మంచి ఒక ఫలితాన్ని గోచరిస్తారనేసి నేను భావిస్తాను. అది ఎటువంటి ముద్ర వేసుకోవాలి, ఎలా సాధన చేసుకోవాలి అనుకున్న పైన మనం మాట్లాడుకుందాం. అలాగే గురుగారు, ముఖ్యంగా మీరు ఇలా అను చేయి పెట్టేసుకొని మీరు ఇలాగా చేసుకొని తూర్పు ఉత్తర ముఖాన్ని కూర్చేసి బ్రహ్మాండగా ఈ ఉంగరపు వేలు అంటారు, ఈ ఉంగరపు వేలు బొట్టను వేలును కలుపుకొని మనకి నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు ఉంటారు. ఆ గురువు ఒక మంత్రం ఎక్కువ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది, లేదంటే పుస్తకాలు కూడా దొరుకుతుంది. ఆ గురు మంత్రాన్ని మీరు జపించారైతే మాత్రం మీకు మంచి ఒక ఫలితం గోచరిస్తుంది. లేదు మాకు అది కూడా రావటం లేదంటే మీరు శివుడి ఒక మంత్రాన్ని జపించేసి శివ ఒక ఏదైనా మంత్రం ఓం నమ శివ అనుకోవచ్చు, ఇంకేదైనా ఒకటి ఇష్టమైనటువంటి నామం జపం చేసుకొని మీరు ఈ ముద్ర వేసుకున్నారైతే మాత్రాన మీకు మంచి ఫలితము గోచరిస్తుంది. అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ మీకు వస్తుంది. అనుకోకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు అడుగు పెట్టడానికి మంచి ఫలితం అనేది మీకు గోచరిస్తుంది. కర్కాటక రాశి వారి గురించి తెలియజేశారు. అలాగే ఈ వారం సింహరాశి వారు కూడా వేసుకోవాల్సిన ముద్ర వారి శుభ ఫలితాలు ఎలా కలుగుతాయో తెలియజేయండి గురుగారు. సింహరాశి వారికి కూడాను ఈ వారం చాలా మంచిగా గోచరిస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందు సాగడానికి అవుతుంది. వాళ్ళకున్నటువంటి సోషల్ మైండ్స్ ఏదైతే ఉందో వాళ్ళకి బాగా అనుకూలంగా అవుతుంది. మీకు ఎదురు చూడలేని ఒక గుడ్ న్యూస్ మీరు ఈ వారం వింటారు. ఈ సింహరాశి వారు ప్రత్యేకంగా మనము చూపించమంటే ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర వేసుకొని మీరు సాధన చేస్తే మంచి ఫలితం గోచరిస్తుంది. తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా ముద్ర వేసుకోవాలి, ఎటువంటి నామం చేసుకోవాలన్న పైన మనం మాట్లాడుకుందాం. అలాగేనండి, ముఖ్యంగా మీరు ఈ రకమైనటువంటి ముద్ర వేసుకోండి సింహరాశి వారి సింహరాశి వారికి. ఈ సింహరాశి వారు తూర్పు ఉత్తర ముఖాన కూర్చొనేసి మీరు సాధన చేసుకోవచ్చు. ఇష్టదైవ నామం వచ్చేసి మహాలక్ష్మి కానీ మహావిష్ణు కానీ ఆ ఒక నామాలు ఏదైనా కూడా, ఎందుకంటే దేవి అష్టకంలో కానీ లేదంటే విష్ణు సహస్రనామాలు ఉన్నటువంటి ఏదైనా ఒక నామం తీసుకొని ఈ నామం జపం చేస్తే ఈ యొక్క సింహరాశి వారికి మంచి ఒక ఫలితాన్ని గోచరిస్తుంది. మీరు ఇతరులకు కూడా గైడెన్స్ ఇవ్వడానికి కూడా మంచి అవకాశం కనిపిస్తుంది. రానున్న ఒక మంచి సందేశం ఏదైతే ఉందో మీకు గుడ్ న్యూస్, అది మంచిగా ఇంకా రెట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి అయినా మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు, ఇప్పుడు కన్యారాశి వారికి కూడా ఈ వారం ఏ ముద్ర వేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో కూడా చూద్దాం గురుగారు. తప్పకుండా, గత వారం కన్నా ఈ వారం కన్యారాశి వారికి ఇంకా రెట్టింపులు కావడానికి ఉంటుంది. అనుకున్న వంటి కార్యక్రమాలు కూడా ముందు సాగడానికి వాళ్ళు విశ్వం ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ పరంగా కళ్యాణ పరంగా అనేక రకమైన వంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ వారం మంచి మీకు
అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా మీకు ధనప్రాప్తి కలగడానికి కూడా మంచి సమయం మీకు గోచరిస్తుంది. అది లోన్ రూపాన కావచ్చు, ఇంకేదైనా రూపైనా మీరు ఇన్ని రోజులు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా అయితే ఉందో అది మీకు ఈ వారంలో మంచి శుభ ఫలితం గోచరిస్తుంది. అది ఇంకా రెట్టింపులు కలగాలి, ఇంకా తొందర కలగాలి అంటే కూడా మీరు ఈ ముద్ర వేసుకొని సాధారణంగా ప్రశాంతంగా తూర్పు కాకుండా ఉట్టి కేవలం ఉత్తరం వైపు ముఖానే కూర్చొని కన్యారాశి వాళ్ళు ఈ ముద్ర వేసుకొని ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆ ముద్ర ఎలా వేసుకోవాలి, ఎటువంటి దైవనామం చేపించుకోవాలని చెప్పుదాం. కన్యారాశి వారికి ప్రత్యేకంగా కన్యారాశి వాళ్ళు కేవలం ఉత్తర ముఖాన కూర్చొని మాత్రం చేయాలి, తూర్పు ముఖం కూర్చోకూడదు. ఓకే, సో ఈ యొక్క కనపడుతుంది, సో ఈ రకంగా మీరు పెట్టుకొని చిటికు వేలు ఉంది కదమ్మా, అంటే ఇది వచ్చేసి గురు బుధగ్రహానికి సంబంధించిన వంటిది. ఇది వచ్చేసి ఫైనాన్స్ బాగా మనకి డెవలప్ చేస్తుంటుంది. ఓకే, సో ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఇలా వేసుకొని పద్మాసనం వేసుకొని మీరు కూర్చొని ఉత్తర ముఖాన కూర్చొని మీరు బుధగ్రహానికి అంటే వెంకటేశ్వర స్వామి నామాలు కానీ అలివేలు మంగమ్మ కానీ లేదంటే పద్మావతి కానీ ఎవరిదైనా ఒక నామం తీసుకొని మీరు జపం చేసినదైతే 100కి 100% మీ జీవితంలో కొత్త మార్పు ఈ వారంలో మీకు మంచి ఫలితం గోచరిస్తుంది. తులారాశి వారికి కూడా ఈ వారం ఎలాంటి ముద్ర వేసుకోవడం వల్ల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ వారం చాలా అద్భుతం అద్భుతమని గోచరిస్తుంది. తులారాశి వారికి అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరగబోతాయి, అది కొద్దిగా మీరు జాగ్రత్తగా మీరు గమనించి ఉండాలి. ఎందుకంటే మీకున్నటువంటి సోషల్ మైండ్ కానీ ఇంకేదైనప్పుడు కూడా మన చేతికి దానం చేసేటప్పుడు కొద్దిగా మనం ఆలోచించుకొని చేయడం చాలా ఉత్తమం మీకు. ఎందుకంటే మీకు ఎటువంటి కూడా ఈగో ఫీలింగ్స్ ఉండదు. సో ఏదైనా కూడా ముందుకు మీరు ఉంది చేసి దానం చేసేటప్పుడు కూడా మీరు మీ వాళ్ళని ఉన్నారని కొద్దిగా మీరు ఆలోచించుకొని చేయాలి. మీకు మంచి ఒక ఫలితము, ఇంకా వేరే ఒక సమస్యల నుండి కూడా బయటపడడానికి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఏంటి అంటే మీకు ఈ వారం కూడా మంచి ఒక శుభ ఫలితం గోచరిస్తుంది. అది ఇంకా రెట్టింపులు కలగాలన్నా కూడా చాలా మంచి ఫలితం లభ్యమవుతుంది. ఒక్క రాశికి 4 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇవి అందరికీ వర్తిస్తాయి. సో వారు వారందరూ కూడా ప్రత్యేకంగా కూర్చొని ఈ యొక్క ముద్ర తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని మీరు ముద్ర వేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి తులారాశి వారికి లభ్యమవుతుంది. ఆ ముద్ర ఎలా వేసుకోవాలి అన్న పైన మనం మాట్లాడుతాం. ముఖ్యంగా ఈ రకమైనటువంటి ముద్ర ఉంటుంది. సో ఈ ముద్ర వేసుకొని మీరు ప్రశాంతంగా మీరు భగవద్ ధ్యానం చేస్తూ ఉండాలి. భగవద్ ధ్యానం అంటే మహావిష్ణువు ఒక మంత్రాలు ఏదైనా కూడా విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఏ నామమైనా తీసుకొని ప్రశాంతంగా మీరు ఉత్తరము తూర్పు ముఖాన కూర్చొని మీరు ధ్యానం చేసి 45 నిమిషాలు అంటే ఉదయము 5 to 6 బ్రహ్మాండ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మముహూర్తం అంటే 3 గంటలకే స్టార్ట్ అవుతుంది, అంత ఉదయం వాళ్ళు కూడా లేస్తారు లేదో మనకు తెలియదు. ప్రత్యేకంగా 5 నుంచి 6 వరకు సూర్య ఉదయించక ముందు చేస్తే చాలా శ్రేష్టం. సూర్య అష్టమి తర్వాత చేయటం చాలా శ్రేష్టం. ఈ యొక్క చేయటం వల్ల వాళ్ళకి తులారాశి వారికి చాలా అద్భుతమైన వంటి ఇంకా గోచరించేస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో ఏమా, సో అది కూడా మంచి ఫలితం రావటం అనేది కూడా జరుగుతుంది. సో భయపడే విషయం లేదు, ముందు అడుగు పెట్టండి, భగవంతుడు ఎప్పుడు మీతో ఉంటారు. అలాగే గురువు గారు, అలాగే మరొక రాశి వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం ఏ ముద్రలు వేసుకోవడం వల్ల మంచిది గురువు గారు? వృశ్చిక రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఏ ఒక శుభవార్త విత్త ఈ వారంలో మీకు కూడా అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు మంచి సక్సెస్ఫుల్ అవుతాయి. మీరు ఏదైతే పూర్వం అనుకుంటున్నామంటే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవంతా కూడా ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అది ఏదైనా మీ పర్సనల్ వర్క్ ఏదైనా కావచ్చు, ముఖ్యంగా అది కూడా ఇంకా రెట్టింపులు కలగాలి, ఇంకా మంచి ఫలితం గోచరించాలి, భగవద్ధ్యానం ఇంకా అనుగ్రహం కలగాలి అన్నటప్పటికి కూడా భాగస్వాములు కూడా ఇరుగురు కూడా కొద్దిగా ఈ వారం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగే ఒక అవకాశం ఉంటుంది. సో ఆ ఇబ్బంది తొలగాలి, మీ ఇరుగురు కూడా బాగుండాలనేసి కూడా నేను భావిస్తాను. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి చాలా వరకు కూడాను కొద్దిగా విడిపోయే ఒక యోగను ఈ వారం గోచరిస్తుంది. అంటే మాట మాటకు పెరిగి, సో అది కాస్త మీరు అదుపు పెట్టుకుంటే అయితే మీకు మంచిది, వాళ్ళకు మంచిది, జాగ్రత్తగా ఉండడం మంచిది. సో అది ఇన్స్టెంట్ కలగకుండా మీరు మీ యొక్క యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ ముద్ర వేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, మీ పేరు ప్రతిష్ట బాగుంటుంది, మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవుతుంది.
సో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఒక ముద్ర వేసుకోవాలి, ఎటువంటి ధ్యానం చేయాలన్న పైన మనం మాట్లాడుకుందాం. అలాగే గురుగారు. ఓకే, సో ఈ యొక్క వచ్చేసి మనకి ముద్ర ఇలా కనపడుతుంది. వృశ్చిక రాశి వారికి చూడండి, మరొకసారి చూపిస్తాను. ఈ ముద్ర దాన్ని వేసుకొని దీని వచ్చి బంధ ముద్ర అంటారు. బ్రహ్మాండమైనటువంటి మిడిల్ ఫింగర్ కదా గురుగారు, మిడిల్ ఫింగర్ ఉంగుర దిస్ మిడిల్ ఫింగర్ వేసి మన ఈ రకంగా వేసుకొని కూర్చోవాలి. కేవలం తూర్పు ముఖానే కూర్చోాలి, మీకు ఉత్తరం అచ్చుపడి రాదు. తూర్పు ముఖం కూర్చొని మీరు దేవి పారాయణం కానీ మహావిష్ణు పారాయణం కానీ ఏదైనా కూడా చేసుకోవడం వల్ల చాలా అద్భుతం, లేదంటే లలిత పారాయణం చేసుకోవడం వల్ల చాలా అద్భుతం ఫలితం గోచరిస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి వారు వేసుకోవాల్సిన ముద్ర ఈ వారం ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం గురుగారు. ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా ఈ మా అష్టమి శని నడుస్తుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. దాంట్లో మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా మనసు ఒత్తిడి టెన్షన్స్ బాగా పెరుగుతుంటుంది. అలాంటి వారికి ఈ వారం ఎటువంటి ముద్ర వేసుకోవడం నేను చెప్తాను. ఆ ముద్ర వేసుకొని మీరు ప్రశాంతం కూర్చుంటే ఆ ఒత్తిడి ఆ ప్రెషర్స్ అవన్నీ తగ్గిపోతుంది. ఎటువంటి ఎంత మనం కష్టపడినా ఎంత టెన్షన్ పడినా మనకు ఏ భగవంతుడు రాసిన వంటి రాతలోనే అన్నీ జరుగుతాయి. మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమి జరగదు. ఒకటి సాధన చేయడం వల్ల భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి పాపకర్మాలు ఏదైతే ఉందో కర్మానుసార పక్కన చేసుకున్నటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే, సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఓవర్ టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా లీడ్ చేసుకోండి, అది మనకు భగవంతుడు అనుగ్రహిస్తారు. సో ఈ యొక్క ముద్ర మీకు బాగా తోడుగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమం బాగా లెవెల్స్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క ముద్ర వేసుకొని సాధన చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆ ముద్ర ఎలా వేసుకోవాలి, ధనుసు రాశి వారికి ఎలాంటి సాధన చేయాలని మనం మాట్లాడుకుంటాం. అలాగేనండి, ముఖ్యంగా ఈ రకమైనటువంటి ముద్ర. సో దీన్ని వచ్చేసి మనం యోని ముద్ర అంటాము. సో ఈ యోని ముద్ర వేసుకొని దేవి పారాయణం చేయడం, దేవి కడ్గమాల చదవడం వల్ల మీకు మంచి ఒక ఫలితం అనేది గోచరిస్తుంది. సో ఈ యొక్క పూజ చేసే సమయంలో అమ్మవారికి ఎర్రటి పువ్వులు పెట్టడం మర్చిపోకండి. మీరు ఎర్రటి వస్త్రము పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా కూడా ఎర్రటి వస్త్రం ధరించుకొని వేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి గోచరిస్తుంది. మీకు ప్రత్యేకంగా శనిదోష పీడన నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వారం మాత్రం మంచి శుభవార్త వింటారు, మంచి శుభ ఫలితం గోచరిస్తుంది. అలాగే గురుగారు, అదే విధంగా కూడా ఈ వారం మకర రాశి వారు కూడా ఏ ముద్ర వేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు? మకర రాశి వారికి ప్రత్యేకంగా వారుకు ఈ వారం చాలా బాగుంది. గత వారాల్లో కొద్దిగా మానసికంగా శారీరకంగా చాలా విధ ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిళ్ళు బాగా ఉండడం వల్ల కొద్దిగా దేహదోషం బాగా కనపడింది. ఈ వారం అలాంటివి ఉండకుండా ప్రత్యేకంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచి ఒక శుభవార్త వింటారు, మంచి ఒక కార్యం అనేది మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రత్యేకంగా మీరు చేసుకున్నటువంటి సాధన వల్ల మంచి ఒక ఫలితం గోచరించాలంటే ముద్ర ద్వారా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఎంత అయినా కూడా మనం పిల్లల కోసము వాళ్ళ కోసం మనం బాగా ఆరాట పడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మనకి టెన్షన్ పెరుగుతుంది. సో వాళ్ళు ఎలా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం చేయాలి. సో ఎంత పడగెత్తుకున్నప్పటికీ నిరాశ పడుతుంటున్నారు. ఓకే, సో అలాంటి వారికి నిరాశ పడకూడదు, ఒక మంచి గమ్యానికి చేరాలి, మంచి ఒక అద్భుతంగా ఫలితం రావాలనేసి వాళ్ళు బాగా ఆశిస్తుంటారు. కానీ ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం మంచి సమయం గోచరించాలి. ఆ ఒక ముద్ర వేసుకుంటే ఎటువంటి ఫలితం లభిస్తుందన్న పైన మనం మాట్లాడుకుందాం. అలాగేనండి, ఏమా ప్రత్యేకంగా మీరు ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఈ రకమైనటువంటి ముద్ర వేసుకోవాలి. ఇది వస్తే కుర్మ ముద్ర అంటారు. సో మీకు కనపడుతుంది అనుకుంటా, మకర రాశి వారి ముద్ర, మకర రాశి వారి. సో ఇలాగే వస్తుంది. ప్రత్యేకంగా ఈ ముద్ర వచ్చేసి మనకి కుర్మ ముద్ర అంటారు. సో దీని ద్వారా మనకి మీకు ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, మనశ్శాంతి, ఇంకా అనేక రకమైన వంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి కూడా టెన్షన్ పెట్టకూడదు. టెన్షన్ పెట్టుకుంటే లేని వంటి జబ్బులన్నీ వస్తాయి. సో ప్రశాంతంగా మీరు తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని ఈ ముద్ర సాధన చేసుకోండి. ప్రశాంతమైన వంటి భగవద్ ధ్యానం చేసుకోండి. ఉదయం 5 నుంచి 6, సాయంత్రం 5 నుంచి 6. ఓకే, సో సూర్య అష్టమి సూర్య ఉదయించకముందు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం గోచరిస్తుంది. ఎందుకంటే మనకు ఇచ్చేవంటి సప్తఋషి నుంచి ఇచ్చినటువంటి ఒక వరం ఇది. ఈ ముద్ర ద్వారా వీళ్ళకి ప్రేక్షకులు చూసేవంటి హిందూ ధర్మ వీక్షులకి వాళ్ళకి అనుకున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో సులభంగా భగవంతుని మనము
ఆస్వాదం చేసుకొని మన కార్యక్రమం ఏదైతే ఉందో అది ముందు పెట్టుకోవడానికి అవకాశం కనపడుతుంది. అలాగే గురుగారు, మరి ఈ వారం కుంభరాశి వారు వేసుకోవాల్సిన ముద్ర వారికి శుభ ఫలితాలు ఎలా కలుగుతాయో తెలియజేయండి. కుంభరాశి వారు కూడాను మంచి ఒక ఫలితం ఈ వారం గోచరిస్తుంది. ఎందుకంటే గత వారాన్ని కూడా పక్కొద్దిగా ఇబ్బంది పడిన ఈ వారం బాగా ఇదిగా మీకు శుభవార్త ఉంటుంది. అనేక రకమైనటువంటి మీరు సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి రావటం కూడా మీకు కలుగుతుంది. ఇంట్లో కూడాను బంధుమిత్రుల ద్వారా కూడాను మీకు మంచి ఒక సహాయం దొరకడానికి అవకాశం ఉంటుంది. సో మీకున్నటువంటి సోషల్ మైండ్లో కూడా మీకు ఎక్కడైతే యాక్టివిటీస్లు ఉన్నా దాంట్లో కూడా మంచి పేరు ప్రతిష్ట రావటం కూడా జరుగుతుంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా అనుకోకుండా ఏదో ఒక మంచి శుభవార్త ఈ వారం వింటారు. వారికి ఇంకా బాగా శుభ ఫలితం గోచరించాలంటే ఈ ముద్ర సాధన చేసుకోవడం వల్ల మంచి ఒక ఫలితం అనేది గోచరిస్తుంది. అది ఎటువంటి ముద్ర వేసుకోవాలి, ఎలాంటి సాధన చేసుకోవాలి, కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే గురుగారు, అమ్మా ముఖ్యంగా ఇది వస్తే బంధముద్ర అంటారు. ఈ ముద్ర వేసుకొని మీరు ప్రశాంతంగా కుంభరాశి వారికి, గత వారానికి ఈ వారానికి వారం వారం కూడా ముద్రలు మారుతుంటాయి. సో ప్రత్యేకంగా ఈ ఒక ముద్ర ద్వారా నుంచి మీకు లెవెల్స్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా కలగాలి, మనశ్శాంతి కలగాలి, మనం ఏదైతే మనం తలుచుకుంటున్నామో ఆ ఫలితం అనేది తొందరగా లభ్యం కావాలి. నవగ్రహాల యొక్క పవర్స్ మనకు సులభంగా మనకు అనుగ్రహం కలగాలంటే ముద్ర సాధన ద్వారానే మనకు నవగ్రహ అనుగ్రహం అనేది సులభంగా మనకి లభ్యం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంత్ర తంత్ర సాధన ద్వారానే మనము సాధన చేయటం వలన అవుతుంది. ఇది వచ్చేసి ముద్ర అనేటప్పటికి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి కేవలము ప్రశాంతమైనటువంటి మనం ఏదైతే కార్యక్రమం మనం అనుకుంటున్నామో ఆ కార్యం అనేది సక్సెస్ఫుల్ కావడం కోసం మనం ముద్ర వేసుకొని ప్రశాంతంగా కూర్చోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారం కూడా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా మీరు శివనామస్మరణలో ఏదైనా నందికి సంబంధించిన కానీ శివుడికి సంబంధించినటువంటి నామం తీసుకుంటూ ఈ జపం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గురుగారు, చివరిగా మేనరాశి వారికి ఈ వారం ఏ ముద్రలు వేసుకోవడం వల్ల మంచిది గురుగారు, ఏ ముద్ర వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు? మీనరాశి వారికి గత వారం నుంచి బాగా చీకు చికాకుగా బాగా ఉంది, ఈ వారం కూడా అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వారం కూడా చాలా అద్భుతమైనటువంటి ఒత్తిళ్ళు బాగా ఎక్కువగా ఉంటాయి, టెన్షన్స్ బాగా పెరుగుతుంది. సో మీరు ఏంటంటే సాధన ఎంత చేసినప్పటికీ కూడా మంచి ఫలితం రావట్లేదు, దానాలు చేసినప్పటికి జపాలు చేసినప్పటికి గురి ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా ఫలితం రావటం లేదు. ఈ నెగిటివ్ ఎనర్జీస్ తండ్రి పోవాలి, మరి మంచి ఫలితం శుభ ఫలితం రావాలి. వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది ఇంకా బాగా దిగ్విజయం కలగాలనేసి బాగా వాళ్ళకి ఆరాటం ఉంటుంది. అంటే హెల్పింగ్ నేచర్ బాగా. సో అలాంటి వారికి కూడా మంచి ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర వేసుకొని సాధన చేయడం వల్ల మంచి ఫలితం మంచి సమయం అనేది గోచరిస్తుంది. అది ఎలాంటి ముద్ర వేసుకోవాలి, ఎలా వేయాలని మంచి, ముఖ్యంగా మీరు సూర్య నమస్కారం చేసుకున్న అనంతరము తలస్నానం చేసుకోవాలి కంపల్సరీగా. స్త్రీలైనా పురుషులైనా కూడా మీరు ఈ యొక్క ముద్ర వేసుకోవాలి. చిటికన వేలు కనపడుతుంది కదా, ఇది వేసుకొని మీరు సాధన చేయాలి. ఈ యొక్క బంధనం వేసుకున్న తర్వాత మీరు ఉదయం 5 నుంచి 6, సాయంత్రం 5 నుంచి 6 వరకు మీరు ఎంత పని ఉన్నా పని ఆపుకొని మీరు ప్రశాంతంగా మీకు లైఫ్లో మీకు సక్సెస్ఫుల్ కలగాలి. వారంలోనే కంప్లీట్గా వారం వరకు కూడా వేసుకొని మీరు సాధన చేయండి, మంచి ఫలితం గోచరిస్తుంది. మీరు ప్రత్యేకంగా పెరుమాళ్ళవి కానీ దేవిది కానీ నారాయణది కానీ ఎవరిదైనా కూడా మంత్రం చేసుకొని సాధన చేసుకోండి, మంచి ఫలితం మీరు గోచరిస్తుంది. అలాగే గురుగారు, అలాగే ఈ వారంలో ఏ ఏ రాశుల వారు ఏ ఏ ముద్రలు వేసుకుంటే మంచిదో చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆరు చేతిలో సంపద ముద్ర కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.